పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలివితేటలకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 3.5 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన ఖాన్ దేశంలో ఏ వస్తువు ఎంతకు లభిస్తుందో తెలియదా అంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్లో మాట్లాడారు. షరీఫ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారు. దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నారు. గత ఏడాది శ్రీలంకలో ఉన్న పరిస్థితే ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొందన్నారు. ప్రభుత్వం క్యాన్సర్కు డిస్ప్రిన్తో చికిత్స చేయాలనుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. అలాగే 1 కిలో నెయ్యి 380 బిలియన్ రూపాయల నుంచి ప్రస్తుతం 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు చేరుకుందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఐఎంఎఫ్ షరతులకు అంగీకరించి పెట్రోల్పై లీటర్కు 22 రూపాయలు పెంచి 272 రూపాయలకు సవరించి, అలాగే డీజిల్ ధర ప్రస్తుతం లీటర్కు 280కి చేరింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మినీ బడ్జెట్పై చర్చ మొదలైంది. ఐఎంఎఫ్ షరతులకు అంగీకరించిన షరీఫ్ ప్రభుత్వం ముందుగా నేషనల్ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కాగా ఐఎంఎఫ్ మాత్రం బిల్లు ఆమోదం పొందడానికి 1 మార్చి డెడ్లైన్ విధించింది.